అనంతపురంలో నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, అందుకు పోలింగ్ ఆఫీసర్లు పోలీసులు ప్రజలకు బాగా సహకరిస్తున్నారని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంతవరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా జిల్లాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. అయితే ప్రజలు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్దిని దృష్టిలో ఉంచుకున్నారని, అదేవిధంగా నగరంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్దిని సైతం ప్రజలు గమనించారని, వైఎస్ఆర్సీపీ అత్యధిక సీట్లు గెలుపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టిన జిల్లా అధికారులకు పోలీసులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపాలిటీ ఎలక్షన్లు సందర్భంగా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏమీ ఆటంకం లేకోకుండా ఇక్కడ వచ్చినటువంటి పోలింగ్ ఆఫీసర్లు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ఇంకా పోలింగ్ శాతం కూడా మధ్యాహ్నం నుంచి కూడా కొద్దిగా పెరిగే ఆలోచన ఉంది. ఇప్పుడు దాదాపుగా ఒక 20-25% కూడా పోలింగ్ శాతం పోల్ అయింది. అందరూ ఎక్కడ కూడా ఏమీ ఆటంకాలు లేకోకుండా స్వచ్ఛందంగా వచ్చి ప్రజలైతే ఓటర్కి నిర్ణయించుకుంటున్నారు. ఓటింగ్ శాతం పెరిగిందా తగ్గిందా లాస్ట్ టైం? ఓటింగ్ శాతం ఇప్పటి వరకు అయితే 25% ఉంది, పెరుగుతుంది. ఓటింగ్ శాతం ముందు కన్నా ఈసారి పెరుగుతుంది ఓటింగ్ శాతం. బాగా ఓటు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి వేస్తున్నారు. ఏమైనా అవాంఛనీయ ఘటన అవాంఛనీయ సంఘటనలు అయితే ఏం జరగలేదు. పోలీసులు కూడా బాగా పోలీస్ సిబ్బంది కూడా బాగానే సహకరిస్తారు. అధికార పార్టీ కాబట్టి అలా చెప్తున్నారు. అలాంటిది ఏం లేదు కానీ అధికార పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. పోలీసు వాళ్ళు అయితే న్యాయబద్ధంగా వాళ్ళు అయితే అందరికీ కూడా ఒకటే విధంగానే చూస్తున్నారు. ఎవరికి ప్రలోభాలకు కానీ అట్లాంటిది ఏంది లేదు. ఇక్కడ ఆల్రెడీ కూడా అన్ని పార్టీ వాళ్ళు కూడా ఓట్లు అడుక్కుంటున్నారు. అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుకుంటున్నారు. మేము ఆ విధంగా మేము అధికార పార్టీలు ఉన్నామని చెప్పి ప్రభు అలాంటిది ఏంది లేదు. మీరు చూడొచ్చు కూడా ఇప్పుడు పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల వచ్చి రాకపోకలకు సంబంధించి కానీ ఏర్పాట్ల తీరుపై కానీ మీరు ఎట్లా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అదైతే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కొద్దిగా ముసలిలో ఉండే వాళ్ళని కూడా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా కూడా వచ్చి కొంతమంది తీసుకొచ్చి ఓటింగ్ పోల్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు అంటే పోలింగ్ ఇంత మునుపు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? 70-75% ఉండే, ఇప్పుడు మా అంచనా ప్రకారం 80% వరకు పోల్ కావచ్చు అని చెప్పి మేము అంచనా.